తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ రాధాకిషన్రావు ఈ కేసులో A4గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రాధాకిషన్రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధాకిషన్రావు కోర్టును కోరారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటల్లో రాధాకిషన్రావు తల్లి చికిత్స పొందుతున్నారు. తన తల్లి దగ్గర కొద్ది గంటలు ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం పోలీస్ ఎస్కార్ట్ నడుమ జైలు నుంచి కరీంనగర్కు రాధాకిషన్రావు వెళ్ళినట్లు సమాచారం.